మహబూబాబాద్ జిల్లా. మహబూబాబాద్ జిల్లాలో గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన మానుకోట జర్నలిస్ట్ సంఘాలు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించి తెలంగాణకు హరితహారంలో భాగంగా మానుకోట జర్నలిస్టుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ శాసనసభ్యులు భానుతి శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు బాధ్యతగా అలవర్చుకోవాలని అన్నారు. హరితహారం పెట్టాలి, భావి తరాల కోసం మనము వాళ్ళను చూడాలి అని చెప్పేసి గత 4-5 సంవత్సరాల నుంచి హరితహారం మనమందరం మొక్కలు నాటుతున్నాం. గతంలో మనమందరం చూసాం, చిన్నప్పుడు 33% అడవులు ఉండేటి, రాను రాను రోజుల్లో అంతరించిపోయినాయి. ఇవాళ 15% అడవులు కూడా లేవు. ఇవాళ కోతులు మన ఊర్లో ఎందుకు వస్తున్నాయి, వర్షాలు ఎందుకు కురుస్తలేవు అనేది మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన లేవు ఉంది. ఇవాళ అడవులు బాగుంటేనే ఇవాళ వర్షాలు బాగొస్తాయి. ఇవాళ ఈ కోతులు, ఈ జంతువులు అడవులలో ఉండే జంతువులు అడవులలోనే ఉంటాయి. కాబట్టి దయచేసి నా జర్నలిస్టు మిత్రులతో పాటు ప్రతి హ్యూమన్ బీయింగ్ ఒక మొక్కను నాటి దయచేసి దాన్ని కాపాడారు. మరి ఈరోజు DUWJ అల్లం నారాయణ గారి వారికి జర్నలిస్టులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టారు. ఈరోజు మహబూబాబాద్ జిల్లాలో కూడా జర్నలిస్టులు అందరూ ఇక్కడ ముత్యాల పంపుడి దగ్గర మంచి ప్లేస్ ఉంది, మంచిగా నీడనిచ్చే చెట్లు ఇవన్నీ పెట్టి కనబడుతుంది. నిజంగా మరి హరితహారం ఈ సంవత్సరం అంటే మరి స్వచ్ఛందంగా అన్ని చోట్ల కూడా కొంత లిమిటెడ్ సంఖ్యలో పెట్టినప్పటికీ కూడా మంచిగా కాపాడి 100% సర్వైవ్ ఉండేటట్టు చేస్తుంది. బయటకి మన జిల్లాలో కూడా ప్రతి గ్రామంలో